హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ ఓటర్ కార్డ్ని మీ ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో వీడియోని మీరు చివరి వరకు చూడండి, అండ్ మీరు కూడా మీ ఓటర్ కార్డ్ని మీ ఆన్లైన్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మీరు ఈ ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే, సో నేను ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఈ ఎపిక్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ ఎపిక్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో కంటే ముందు మీరు ఇక్కడ డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి మీ మొబైల్ నెంబర్ని. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత, సో ఇక్కడ మీకు ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ మీకు ఎపిక్ నెంబర్ అనేది గుర్తుంటే ఇక్కడ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఎపిక్ నెంబర్ అనేది అంటే మీరు మర్చిపోయారు, మీ చేతిలో మీ ఫిజికల్ ఓటర్ కార్డు కూడా లేదు అని అనుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఓటర్ కార్డ్ అనేది మీ దగ్గర ఉంటే, సో ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అసలు మీకు ఓటర్ కార్డే లేదు అని అనుకుంటే ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక మీకు ఆల్రెడీ ఓటర్ కార్డు ఉండి అది మీరు ఎక్కడో పెట్టి మర్చిపోయి మీరు ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే, సో ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఎపిక్ నెంబర్ అని అయితే అడుగుతుంది కదా. ఒక మీరు ఎపిక్ నెంబరే మర్చిపోయి మీరు ఆ ఎపిక్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనేది కింద డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్లో అయితే ఉంటుంది. సో మీరు వన్స్ ఫస్ట్ ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత, ఫస్ట్ మీ ఓటర్ కార్డులో మీ నేమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి నేమ్లో వచ్చేసరికి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి అండ్ మీ ఏజ్ ఇవ్వండి. ఏజ్ ఇచ్చిన తర్వాత జెండర్లో మీ మెయిల్ నెంబర్, మీ జెండర్లో మీరు మెయిల్ ఫీమేల్ అయితే ఎంటర్ చేయండి. అండ్ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు కింద మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట, మీ ఎపిక్ నెంబర్తో సహా అక్కడ మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా ఆ ఎపిక్ నెంబర్ని కాపీ చేసుకొని ఈ ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే యు ఆర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చేసింది. వన్స్ అలా వచ్చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయమంటుంది అండ్ లాగిన్ మీద క్లిక్ చేయడమే. ఇప్పుడు నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోతాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా నేను లాగిన్ అయితే అయిపోయాను. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పెద్దగా గ్రీన్ బాక్స్లో ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఎపిక్ నెంబర్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ రిఫరెన్స్ నెంబర్తో కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎపిక్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఎపిక్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ ఎపిక్ నెంబర్ అనే ఆప్షన్లో నేను నా ఎపిక్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసాను. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో సెలెక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను సెలెక్ట్ చేసుకోగానే కంప్లీట్గా ఇక్కడ నా ఎపిక్ నెంబర్ ఏదైతే ఉందో సో ఆ డీటెయిల్. ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవుతారో, సో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ మీ ఓటర్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ రెండు కూడా ఒకటే అయితేనే మీరు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అయితే మీకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నా నెంబర్ వచ్చేసి ఇక్కడ నా ఓటర్ కార్డుకి అయితే మా ఫాదర్ నెంబర్ లింక్ అయి ఉంది అండ్ ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకున్న నెంబర్ వచ్చేసరికి నా మొబైల్ నెంబర్తో నేను రిజిస్టర్ అయితే చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ యూనిక్ ఇన్ ఈ రోల్ అని చెప్పేసి నాకు ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చిందనమాట. ఓన్లీ మీరు మీ ఓటర్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అండ్ మీ ఇప్పుడు ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకున్నారో అకౌంట్ తాలూకు మొబైల్ నెంబర్ రెండు సేమ్ ఉంటేనే మీరు మీ అకౌంట్ని మీరు మీ ఓటర్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. ఇప్పుడు సింపుల్గా మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా. ఆ విధంగా మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఓటర్ కార్డ్ అనేది మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇది కంప్లీట్గా మీకు సింపుల్
వీడియో అనమాట. కొంచెం వీడియో లెంతీ అనిపించవచ్చు, బట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.